పిల్లలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈ రోజు అయితే మన లేడీస్ అందరికీ స్పెషల్ వీడియో అండి లేడీస్ అనే కాదు ఆఫ్ కోర్స్ జెంట్స్ కూడా చేసుకోవచ్చు ఏంటి అంటే డైమండ్ ఫేషియల్ చూపించబోతున్నాను నేను మీకు పార్లర్కి వెళ్ళాం అనుకోండి పార్లర్కి వెళ్ళొద్దని నేను చెప్పను కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వర్క్లో బిజీగా ఉండి వెళ్ళడానికి అవకాశం కుదరదు టైం సరిపోదు ఇట్లా రకరకాలుగా మన బడ్జెట్ సహకరించదు ఇలాంటి బోల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే అందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది కదా సో మనం ఇంట్లో ఉండే చక్కగా హ్యాపీగా తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు ఫేషియల్ అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ నాణ్యతకు మన్నికకు మారు పేరైన పూర్ణిమ ప్రింట్స్ వారు ఈ నెల అంటే మే 14-15 తారీఖున భీమవరం వస్తున్నారు అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం నందు సేల్ కమ్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు ఇక్కడ మనకి ఈ సేల్లో మార్కెట్లో లభించే నార్మల్ వెరైటీస్ కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి అన్ని రకాల చీరలు అతి తక్కువ ధరల్లో మీకు డిస్కౌంట్ ధరల్లో లభిస్తాయి మరిన్ని వివరాల కోసం పూర్ణిమ ప్రింట్స్ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి చూడండి అలాగే డిస్క్రిప్షన్ని చెక్ చేయండి పూర్ణిమ ప్రింట్స్ కూకట్పల్లి ప్రగతి నగర్ హైదరాబాద్ మనకి మినిమం టు మినిమం 1500 లేనిది డైమండ్ ఫేషియల్ చేయరు ఎక్కడ ఏ పార్లర్లో అయినా చిన్న పార్లర్లో అయినా కానీ కానీ మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం 150 రూపీస్ కంటే కూడా తక్కువే పడుతుందండి పర్ ఫేషియల్ 100% అంత తక్కువ పడుతుంది ఎందుకంటే ఇదిగోండి ఇట్లా మనకి మినీ కిట్ వస్తుంది నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు నేను ఇది యాక్చువల్గా డిమార్ట్లో తెచ్చుకున్నాను అమెజాన్లో కూడా నేను ఇంటి దగ్గరికి వచ్చినాక సెర్చ్ చేశాను అమెజాన్లో కూడా ఉందన్నమాట అమెజాన్ లింక్ నేను ఇస్తాను డిమార్ట్కి వెళ్ళలేని వాళ్ళు అమెజాన్లో కూడా తెప్పించుకోవచ్చు దీని కాస్ట్ వచ్చి 350 ఏమో ఉన్నట్టుంది మనం కంజూసీగా చేసుకుంటే 3 సార్లు వస్తుంది మంచిగా చేసుకుంటే 2 టైమ్స్ అయితే హ్యాపీగా వస్తుంది సో నాకైతే మాత్రం నేను 2 టైమ్స్ చేస్తాను అంటే 280 అట్లా పడిందండి మనకి అమెజాన్లో కూడా డిస్కౌంట్ ఉంది 283 ఏమో ఉంది సో 2 సార్లు వస్తుంది కనుక నేను ఇంకా 150 రూపీస్ అని చెప్పాను దానికంటే కూడా తక్కువే పడుతుంది చూసారా సో స్టార్ట్ చేద్దాము మనం ఏ ఫేషియల్ స్టార్ట్ చేసేటప్పుడైనా కానీ ముందుగా అసలు మనం డైమండ్ ఫేషియలే ఎందుకు చేసుకోవాలి అనే విషయానికి వస్తే స్పెషల్లీ ఏంటంటే అండి మన స్కిన్ మంచిగా రేడియంట్గా కనిపించడమే కాకుండా వయసుకు సంబంధించిన ముడతలు ఇవి కొంచెం లేట్గా రావడానికి అలాగే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైనా కానీ కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది రెండోది స్కిన్ ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందండి మంచిగా స్కిన్ బ్రైటనింగ్ లైటనింగ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట సో ముందు మనం ఏం చేయాలి అంటే హెయిర్ ఫేషియల్ చేసుకున్నా కానీ చక్కగా హెయిర్ అంతా కూడా మనకి డిస్టర్బ్ అవ్వకుండా టై చేసేసుకోవాలి మళ్ళీ ఇది లేదని ఏమి బాధపడకండి మన ఇంట్లో ఉన్న ఏ పాత గుడ్డనైనా చక్కట్లా కట్టేసుకోవచ్చు హ్యాపీగా అదైతే ఇంకా ఈజీ అలా కట్టేసుకుని తీసి అవతల పడేయచ్చు దీనిలో మనకి ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ రాసి ఉంటుందండి బట్ స్టిల్ నేను ఎలా చేసుకోవాలి ఇంకా అంటే బెటర్ రిజల్ట్ కోసం అసలు పార్లర్స్లో మసాజ్ ఎట్లా చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను చెప్పాను కదండి మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుందని చెప్పి స్టార్టింగ్ మనం ఏ స్టెప్ చేసినా దేనికైనా కానీ క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లెన్జింగ్ చాలా ఎక్కువే ఉంది ఇందులో నేను ఇప్పుడు ఇది 2nd టైం చేస్తున్నాను నాకు 3 టైమ్స్కి వచ్చేస్తుందండి ఎటు తిరిగి ప్యాక్ ఒకటే కొంచెం తగ్గుతుంది అని అనిపిస్తుంది మనం నార్మల్గా ఇవన్నీ వాడేసుకున్న తర్వాత ప్యాక్ని వేరే ఏదైనా ప్యాక్ కూడా వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నేనైతే నెక్కి ఏం చేసుకోవట్లేదండి ఇదే క్రీమ్ని మనం ఇట్లా నెక్కి అంతా కూడా చక్కగా రౌండింగ్ చేసుకుంటూ మసాజ్ చేసేసుకోవాలి అంటే మేము క్లీన్ చేసేసుకోవాలి నెక్ కూడా మనం మసాజ్ చేసేటప్పుడు కూడా ఇట్లా చక్కగా అనుకుంటూ చేసేసుకుంటే ఏంటంటే మొత్తం అంతా ఈవెన్ టోన్లో ఉంటుంది అదర్వైజ్ మనకి ఇక్కడో కలర్ ఇక్కడో కలర్ అట్లా ఉండి బాగుండదు అన్నమాట ఇది మనకు మనం చేసుకోవడానికి అకార్డింగ్ చూపిస్తున్నానండి పార్లర్లో మసాజ్ వేరేలాగా ఉంటుంది బట్ మనకు మనం చేసుకున్నప్పుడు కొంచెం బెటర్గా కనిపించడానికి ఇట్లాంటి స్టెప్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట ఒక 2 మినిట్స్ పాటు మనం ఆ క్లిన్జింగ్ క్రీమ్ని ప్రాపర్గా అప్లై చేసేసి మొత్తం అంతా వైప్ చేసేసుకోవాలండి నేను మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నాను కనుక ఫుల్గా డస్ట్ ఉంది మనం ఎప్పుడైనా ఏది
ఫేస్ మీద అప్లై చేసినా కానీ ఫేస్ అనేది ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ స్టెప్ స్క్రబ్ అండి. స్క్రబ్ అనేది మనకి మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. అంటే బ్లడ్ సర్క్యులేట్ ఇంప్రూవ్ అవడమే కాకుండా చర్మం మీద ఉన్న మృత కణాలన్నింటినీ కూడా తొలగించడానికి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇంత. దీన్ని ఇప్పుడు మనం ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకుని ముందే ఏమి వాటర్ ఏమి తీసుకోవద్దు. మన ఫేస్ మీద ఎక్కడైతే కొంచెం నాకు ఇక్కడ బ్లాక్నెస్ ఉంది కదండి, సో ఆ ప్లేస్ని ఫోకస్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ టు హ్యాండ్ మనం ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో నెక్కి అలాగే ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటూ అప్పుడు ఫేస్ మీదకి రావాలి. చూస్తున్నారు కదండి ఇట్లా రెండు ఫింగర్స్ మధ్యలో స్కిన్ ఇలా అనుకుంటూ ఒక ఫింగర్ తోటి ఇట్లా పైకి అనాలి ఇట్లా. ఇలా మనం కొంచెం రౌండింగ్ మొత్తం అంతా చేసుకుంటూ ఫేస్కి ఒక 2 to 3 మినిట్స్ పాటు మనం మొత్తం మంచిగా ఇట్లా చేసుకోవాలండి. మనం అవసరం అనుకుంటే మధ్యలో ఒకసారి వాటర్ తోటి ఫింగర్స్ వాటర్లో డిప్ చేసుకుని మనం వాడే వాటర్ చల్లటి వాటర్ తీసుకుంటే ఏంటంటే బాగుంటుంది అన్నమాట స్కిన్కి. అట్లా అని చెప్పి రబ్ స్క్రబ్బింగ్ చేయమన్నాం కదా అని ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదండి. మన స్కిన్ మనది మనమే చేసుకుంటున్నాం కనుక మనకు అర్థమవుతుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, అసలు జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే మనం స్క్రబ్ చేసేటప్పుడు పనిలో పనిగా ఈ మన ఫింగర్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా ఇట్లా ఆనేసుకుంటే ఆ స్క్రబ్ తోటే మన హ్యాండ్స్ కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి. చూస్తున్నారు కదండి మనం, నేను పని అంతా కూడా చేసుకుంటాను అయినా కూడా హ్యాండ్స్ నావి అంటే అకార్డింగ్ మై వర్క్ మంచిగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న పనులు మనం వంట చేసేటప్పుడు నిమ్మకాయలు వాడతాం కదా, ఆ వాడిన చక్కని అలా రుద్దేసుకొని మళ్ళీ మిగిలిన పని చేసుకుంటా ఉన్నాం అనుకోండి అవన్నీ నలుపు అట్లా అవ్వకుండా ఉంటుంది అన్నమాట స్కిన్. ఇట్లా హ్యాండ్స్ కూడా ఆనేసుకొని మంచిగా మొత్తం అంతా ఫేస్ వాష్ చేసేసుకుని వస్తే, మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా మళ్ళీ కాటన్ ఇవన్నీ ఎందుకు, చక్కగా హ్యాపీగా వాష్ చేసుకుని వచ్చి తుడిచేసుకుని అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. మనకేంటంటే ఈ స్క్రబ్ గ్రాన్యూల్స్ ఫేస్కి ఉండిపోయినాయి అనుకోండి, మనం నెక్స్ట్ అప్లై చేసే మసాజ్ జెల్ కానివ్వండి క్రీమ్ కానివ్వండి ఇది తగిలి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అన్నమాట, మంచిగా అనిపించదు. సో ఇది ప్రాపర్గా క్లీన్ చేసుకుని రావాలి. చూసారండి ఫేస్ ఎంత నీట్గా అయిపోయిందో. అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే ఇట్లా లుక్ వైజ్ కాకుండా ఇట్లా టచ్ చేస్తే చాలా స్మూత్గా ఇట్లా అనిపిస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా మనకి స్టెప్ 3 వచ్చి ఇది డీటాక్స్ లోషన్ అండి. జస్ట్ ఇది కూడా మనం ఒక రిక్వైర్డ్ అమౌంట్ మనకి ఎంత అవసరమో అంత తీసేసుకుని, నిజానికి ఇది కంజూసీ కాదండి, 3 టైమ్స్ హ్యాపీగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చేసుకుంటే నెక్కి బ్యాక్ సైడ్ మనం అంతటా మనం మసాజ్ చేసుకోలేం కదా, సో మనకి ఇంట్లోకి అయితే మాత్రం హ్యాపీగా 3 టైమ్స్కి వచ్చేస్తుంది. అంటే 100 రూపాయల ఖర్చుతోటి మనకి ఇంత బ్రహ్మాండమైన ఫేషియల్ వస్తుందంటే చూడండి. ఇప్పుడు నేను అంటే మాట్లాడట్లేదు, జస్ట్ చూసి ఫాలో అయిపోండి. మనకి ఇట్లా కుదరట్లేదు అనుకోండి ఇట్లా చూడండి, ఇటు చూడండి ఇట్లా, తర్వాత ఇట్లా గిల్లినట్టు చర్మం, తర్వాత ఇది రౌండింగ్ అండి. ఈ 3 స్టెప్స్ని ఉపయోగిస్తూ మొత్తం ఫేస్ అంతా కళ్ళ చుట్టూ కానివ్వండి అంతా. అవసరం అనుకుంటే ఇది మొత్తం అంతా అబ్జర్వ్ చేసేసింది అనుకుంటే మళ్ళీ కూడా కొంచెం తీసుకోవచ్చు. ఇలా మొత్తం ఈ 3 స్టెప్స్ ఉపయోగిస్తూ ఒక 4 to 5 మినిట్స్ పాటు మళ్ళీ మనం మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మనమైనా కానివ్వండి చూడండి జస్ట్ ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు మనం ఇలా మసాజ్ చేసుకుంటున్నాం కదా ఈ ఫింగర్స్ని
ఇట్లా బ్యాక్ సైడ్ ఇయర్స్కి టచ్ అవనిస్తూ ఇలా పైకి రావాలి. వీటిని ఇలా పుల్ చేసుకోవాలి గట్టిగా. చాలా హైగా ఉంటుందండి మనకి మనం చేసుకున్న, వేరే వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది అనుకోండి. నెక్స్ట్ మన ఈ మసాజ్ జెల్ అండి. ఇవి యాక్చువల్గా కొంచెం ఇంట్లో ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకుంటే పెద్ద కిట్లు కూడా ఉంటాయి, అవి కూడా తెప్పించుకోవచ్చు మనం. ఒకరికొకరు చేసుకోవచ్చు అప్పుడు ఇంకా హ్యాపీగా. ఇదిగోండి ఇట్లా ఈ క్వాంటిటీ తెలుస్తుందా, జెల్ కదా, ఇట్లా ఇంత తీసుకుంటే సరిపోతుంది. మనం ఇందాక రాసిన క్రీమ్ని ఏమీ క్లీన్ చేయాల్సిన పని లేదు. ఇది కొంచెం కళ్ళల్లో మండినట్టుగా అట్లా అనిపిస్తుంది, సో కళ్ళు మూసుకుని చేసుకుంటే బెటర్. ఇది మసాజ్ జెల్, ఇందాక చూపించిన స్టెప్స్నే ఫాలో అయిపోతూ ఇప్పుడు ఒక 6 to 7 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలి. మనం మసాజ్ ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచి గ్లో వస్తుందన్నమాట. బ్లడ్ సర్క్యులేట్ మంచిగా అయ్యి గ్లో అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే ఐస్ ఓపెన్ చేయట్లేదు, మసాజ్ చేసేసుకుంటాను. ఇందాక చూపించాను కదండి సేమ్ స్టెప్స్ ఫాలో అవుతూ. దీంట్లో ఇంకొకటి యాడ్ చేసుకోండి, ఇలా సిజరింగ్ కింద నుంచి ఇట్లా పైకి. ఓకే, సో ఇట్లా మనకి 6-7 నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకోవాలండి. యాక్చువల్గా నేను వీడియో చూస్తూ చేయడంతో కంట్లో పడింది, కంట్లో పడుకోకుండా కళ్ళు మూసుకొని చేసుకోండి. అండ్ మీన్ కంట్లో పడకుండా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఓహో, ఫేస్కి ఏదన్నా చేసినప్పుడు స్కిన్ భలే ఉంటుంది కదా, అంటే ఇట్లా మనం ఫీల్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫేషియల్ స్టెప్స్ అయితే అన్నీ అయిపోయినాయి, ఇంకా లాస్ట్ వన్ మిగిలింది ఏంటంటే ప్యాక్. ఇంక ఇది మనం కొంచెం థిక్గా ప్యాక్ చెప్పాను కదండి, ప్యాక్ ఒకటే సరిపోదు అని. ఇది 2 టైమ్స్కి వస్తుంది, జెల్లాగా ఉంటుంది ఇది కూడా. ఇట్లా కొంచెం థిక్గా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక కొంచెం సెమీ డ్రై అయ్యే వరకు మనం అంటే ఒక 10 మినిట్స్ పాటు వదిలేస్తే మన ఫేషియల్ అనేది కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి, స్కిప్ చేయకోకుండా చూడండి. ఆరిపోవడమే కదా, కడిగేసుకోవడమే కదా అనుకోవద్దు. సో మొత్తం డ్రై అయిపోయింది, యాక్చువల్గా ఎక్కువే డ్రై అయింది. కొంచెం చేతులు అలా తడుపుకుంటూ మనం ఒక 2 మినిట్స్ పాటు మసాజ్ చేసేసుకుని వాష్ చేసేసుకోవాలి. నేను వాష్ చేసుకుని వచ్చి చూపిస్తాను. అదండి చూసారా, చక్కగా అట్లా ఉందా ఫేస్ అయితే ఫ్రెష్గా ఉంది, ఇంకా మంచి గ్లో కూడా అంటే మనకి ఇమీడియట్గా కంటే తర్వాత వస్తుంది. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చి మాయిశ్చరైజింగ్ జెల్ అండి, కంపల్సరీ మనం ఫేషియల్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజింగ్ జెల్ అనేది అప్లై చేసుకోవాలి ఏదైనా కానీ. ఇప్పుడు దీనికైతే కిట్లోనే వచ్చింది. నేనైతే కొంచెం బొట్టు పెట్టుకుని తలదుకుని అప్పుడు నెక్స్ట్ జాగ్రత్తలు, ఆఫ్టర్ ఫేషియల్ జాగ్రత్తలు ఏంటనేది చెప్తాను. అది ఫేషియల్ అయితే అలా ఉంది. సో ఫేషియల్ అయితే చేసేసుకున్నామండి, ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తం అంటే స్టెప్స్ ఎలా చేసుకోవాలనేది చూసారు కదా. అయితే మనకి ఫేషియల్ ఎవరెవరు చేసుకోవాలి అంటే ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవాలి, ఆడవాళ్ళు చేసుకోవచ్చా మగవాళ్ళు చేసుకోవచ్చా అనే విషయానికి వస్తే, ఏ ఏజ్ వాళ్ళైనా అంటే మరీ చిన్నపిల్లలు కాదండి, 20+ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అలా అని చెప్పి రెగ్యులర్ యూజ్ అయితే కాదు. మనం ఏదైనా అకేషనల్గా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తున్నామో, స్పెషల్గా మనం అంటే ఏదైనా మన ఫంక్షనే కొంచెం మంచిగా కనపడాలి అనుకున్నప్పుడు మనం చక్కగా చేసుకోవచ్చు. ఇది అంటే నేను చెప్పాను కదా అని పార్లర్కి వెళ్ళొద్దు అనేది నా ఉద్దేశం కాదండి, మనం మన సౌకర్యం కోసం ఇంట్లో చేసుకోవడం అనమాట. ఏదైనా ప్రొఫెషనల్ చేసే వాళ్ళ రిజల్ట్ వాళ్ళ దానిలోనే ఉంటుంది, కాకపోతే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగా మనం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఫేషియల్ అయిన తర్వాత అండి చాలామంది డౌట్ వచ్చేది ఏంటంటే మనం ఎంతసేపు సబ్బు పెట్టకూడదు అనేది మెయిన్ డౌట్ వస్తుంది.
మనం మినిమం 12 అవర్స్ వరకు ఎటువంటి దీనిపైన కెమికల్ సబ్బే కాదండి, ఇంకేది కూడా కెమికల్కి సంబంధించింది ఏది కూడా పెట్టద్దు. ఎందుకంటే ఒకదానికి వేరే వేరే ప్రాపర్టీస్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన రియాక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక సబ్బది ఎప్పుడు పెట్టద్దు. సబ్బు పెట్టద్దు అన్నాం కదా అని శనగపిండి అట్లా ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అంత మంచి క్లీన్ చేసుకున్నాం కనుక ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మనం ఒకవేళ ఆఫ్టర్ ఫేషియల్ ఇమీడియట్గా ఎండ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోవాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు స్కిన్ చాలా క్లీన్ చేస్తున్నాం కనుక డైరెక్ట్గా వచ్చి సన్ రేస్ స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండడమే కాకుండా ఈ ప్లేస్ అంతా కూడా బాగా బ్లాక్గా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. రెండోది, మనం ఎలాగూ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కనుక నా సజెషన్ ఏంటంటే, మనం ఈవినింగ్ 7 తర్వాత చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో మనం చేసుకునేటప్పుడు చక్కగా చేసుకుని హ్యాపీగా బాత్ తీసుకుని పడుకుంటే ఫ్రెష్గా స్కిన్ రిలాక్స్ అవుతుంది కనుక ఇంకా మంచి గ్లో వస్తుంది, మనకి ఎండ తగులుతుంది అనే సమస్య కూడా ఉండదు కనుక ఇంకా బాగుంటుందండి. నా సలహా అయితే ఈవినింగ్ ప్రిఫరబుల్ అన్నమాట ఈ ఫేషియల్ చేసుకోవడానికి. మోస్ట్లీ అయితే అన్నీ క్లియర్ చేశాననే అనుకుంటున్నానండి. ఇంకేదైనా దీనికి సంబంధించిన డౌట్ ఉంటే అన్నట్టు మీకు చెప్పలేదు కదా నేను ఇందాక డైమండ్ ఫేషియల్ ఇక్కడ నేను తెలుస్తుందా, ఇక్కడ నేనైతే VLCC తీసుకున్నానండి. మీరు నేను తీసుకున్నదే సేమ్ బ్రాండే వాడాలని ఏం లేదు, ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఎనీ కైండ్ ఆఫ్ బ్రాండ్ మనం మార్కెట్లో న్యాచురల్స్ దొరుకుతుంది, ఇట్లా బయోటిక్ వాళ్ళు ఉంటాయి, డిఫరెంట్ మనం ఏదైనా వాడచ్చు, రిజల్ట్ అనేది అటు ఇటుగా వస్తుంది. VLCC కూడా బ్రాండే కనుక నేను అది తీసుకొచ్చుకున్న బాగుంటాయి, అంటే నేను ఆల్రెడీ పార్లర్ చేసినప్పుడు వాడేవాళ్ళం కనుక నాకు అది మంచి రిజల్ట్ ఉంటుంది కనుక నేను అది తెచ్చుకున్నాను. మీరు మీ చాయిస్ అన్నమాట, ఏదైనా తెచ్చుకోవచ్చు. నేను దీన్ని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అదండి మరి ఈరోజు వీడియో. మనం బయటకు వెళ్తే కనుక మినిమం 15 to 2000 రూపీస్ ఖర్చు అవుతుంది ఇదే పనికి, అదే ఇంట్లో చేసుకున్నాం కనుక 100 రూపాయలతో అయిపోయింది హ్యాపీగా. మరి ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి మీకు కనుక హెల్ప్ అయిందనుకుంటే తప్పకుండా మీరు ట్రై చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీరు ఇలాంటి బ్యూటీకి సంబంధించిన ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.